అయినప్పటికీ కూడా మనకి ఈ రెడ్ జోన్ లో ఉన్న జిల్లాలలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి చాలా ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు ఇక్కనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కూడా మనకు ఉంది ఇక్కడ మనం ఏ మాత్రం తీసుకుంటే పెద్ద పాపం ముడగడుతున్న వాళ్ళ మొత్తం చాలా కఠినంగా ఇక్కడ వ్యవహారం చేయవలసి వస్తుంది అక్కడ వీ కెనాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ చూస్తే మనకి టోటల్ కేసులలో 726 కేసులు ఇక్కడనే ఉన్నాయి అంటే 66% మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 1096 కేసులలో 66% కేసులు కేవలం ఇక్కడనే ఉన్నాయి రాష్ట్రమంతా కలిసి 34% ఉంది అట్లానే ఇప్పుడు మనకి డెత్స్ లో కూడా మొత్తం 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఇక్కడనే చనిపోయిన వాళ్ళు అది 86% ఇక్కడనే చనిపోయినారు తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చే కేసులు నిన్న మొన్న వచ్చే కేసులు మన ఈ రోజుతో సహా అన్ని కూడా జిహెచ్ఎంసి వస్తూ ఉన్నాయి మనకి ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట రెడ్ జోన్ ఉంది అటు నుంచి రావట్లేదు ఆల్మోస్ట్ అయిపోయింది సూర్యాపేట వాస్తవానికి 14 డేస్ అయిపోయింది అట్లానే గద్వాల నుంచి కూడా ఆల్మోస్ట్ 0 ఉంది నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా దగ్గరికి వచ్చింది ఆ జిల్లాలన్నీ పోతున్నాయి వికారాబాద్ కూడా నాకు తెలిసి 2 డేస్ తర్వాత అది కూడా ఫ్రీ అయిపోతుంది కానీ ఈ 3 జిల్లాలే ఉంటున్నాయి ప్రధానంగా నేమ్సేక్ ఉన్నప్పటికీ సూర్యాపేట గద్వాల వికారాబాద్ వెళ్ళిపోతాయి ఇంకో 2-3 డేస్ ఒకటే వెళ్ళిపోయింది అలా సూర్యాపేట ఆల్రెడీ వెళ్ళిపోయింది అది రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ రావాలి వికారాబాద్ కూడా పోయింది గద్వాల ఒకటే 1-2 డేస్ ఉన్నట్టుంది అంటే ఆ ప్రోటోకాల్ డేట్స్ ఏదైతుందో ఆ టైం అయిపోతూ ఉంది అప్పుడు మిగిలేది ఏంటి అంటే మనకి ఇవే ఈవెన్ ఈరోజు వచ్చే కేసులు లేటెస్ట్ నిన్న మొన్న వస్తున్న కేసులు అన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఈ 3 జిల్లాలనే వస్తున్నాయి అత్యంత ఎక్కువ జనసాంద్రత ప్రజలు ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలనే మనకు ఎక్కువ ఉంటారు కోటి జనాభా పైచిలకు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి పూర్తి పూర్తి స్థాయి సహకారం చేయాలా ఇక్కడనే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ముంబై చూస్తూ ఉన్నాం మనం ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి వీఆర్ వరీడ్ ఆ దుస్థితి మనకు రావద్దు మన హైదరాబాద్ చల్లగా ఉండాలి పెట్టుబడులన్నీ చైనా నుంచి విడ్రా చేసుకుంటే ఇండియాకు వస్తామని ఇండియాలో సౌత్ ఇండియా అని సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది చాలా పెద్ద లాభం మనకు జరిగింది సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది 100% వీ హెవ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్ మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా అది స్వైన్ ఫ్లూ కావచ్చు స్పానిష్ ఫ్లూ కావచ్చు ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు యావత్తు వైద్య ప్రపంచం